హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి ప్లాజా. సో ఎన్నో రకాలుగా పచ్చడి చేసుకుంటూ ఉంటాం. వెరైటీస్ మామిడికాయ పచ్చడి అని, గోంగూర పచ్చడి అని, ఇలా డిఫరెంట్ గా. సో కొంచెం వెరైటీగా ఇవాళ క్యాబేజ్ తో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఒక కప్పు క్యాబేజ్ ని సన్నగా ఇలా ఉరుము పెట్టుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పసుపు. సో ఇప్పుడు దీనికి అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కదా. సో దీంట్లో ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి, జీలకర్ర మెంతుల పొడి. సో జీలకర్ర మెంతుల పొడి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టాను. సో దీనికి ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలి అంటే, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ అండ్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్, ఈ మూడింటిని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా క్యాబేజ్ చట్నీలోకి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుమంతా వేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ క్యాబేజీకి 1 స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం సరిపోతుంది. అండ్ 1 స్పూన్ ఆఫ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, పెంచ్ ఆఫ్ హల్దీ స్పూన్, ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్. సో ఇవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి థరోగా. సో ఇప్పుడు నిమ్మకాయలు, లెమన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్వీజర్ నిమ్మకాయ రసం పెండుకోవాలి. 1 కప్ ఆఫ్ క్యాబేజీకి దగ్గర దగ్గర 3 లెమన్స్ కావాలి. సో కంప్లీట్గా నీట్గా అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత, సో మనం క్యాబేజ్ ముక్కల్లోకి ఉప్పు 1 కప్ ఆఫ్ క్యాబేజీకి 1 స్పూన్ ఆఫ్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ హల్దీ, పసుపు అండ్ 3 లెమన్స్, 3 నిమ్మకాయల రసాన్ని పిండుకున్నాం. చట్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీంట్లోకి మనం ఇప్పుడు పోపు వేసుకోవాలి. ముందు స్టవ్ మీద పాన్ తీసుకొని, పాన్ వేడాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైందండి. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి, 1-2 సరిపోతుంది ఎండుమిర్చి. పోపులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు 4 కలిపి పోపు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అన్నీ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్లో వేసేయాలి. చాలా సింపుల్, దీని స్టవ్తో ఎక్కువ పని ఏం లేదండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి కదా. సో ఒక 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఆ పౌడర్ ఒకటి మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలు. చట్నీ చాలా క్రంచీగా ఉంటుందండి, కసకస అంటుంది నములుతూ ఉంటే. సో వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఎలాగో వింటర్ సీజన్ కాబట్టి రైస్ ఒకటి వండుకొని వెజిటబుల్స్ ఏమి లేకపోతే కనుక ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ పచ్చడి నిల్వ పచ్చడేనండి, ఒక 15 డేస్ దాకా ఫ్రెష్గా ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువైనా రెడీ చేసి పెట్టేసేసుకోవచ్చు కంటైనర్లో. సో చూసారు కదండి క్యాబేజీ చట్నీ, క్యాబేజీ పికిల్ ఎంత తొందరగా అయిపోయిందో. అండ్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంది కదా ప్రొసీజర్. చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంకా మోర్ రెసిపీస్ కావాలంటే siriplaza.com లో లాగిన్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఇంగ్లీష్లో ఉంటుందండి. సో హోప్ యు ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.